సనత్నగర్లో కొత్తగా స్కై మాల్ ఓపెన్ చేశారు భయ్య 9 ఫిబ్రవరి రోజు. సో ఈరోజు 11 ఫిబ్రవరి. ఈరోజు ఫుల్ పర్మిషన్తో 3 స్క్రీన్స్ వ్లాగ్ తీశాను. మూవీ టైమ్ సినిమాస్ వాళ్ళు 3 స్క్రీన్ మల్టీప్లెక్స్ ఓపెన్ చేశారు ఈ స్కై మాల్లో. సో దానికి సంబంధించిన 3 స్క్రీన్స్ వ్లాగ్ అయితే నేను చేశాను. సో ఆ వ్లాగ్ అయితే ఇప్పుడు మీరు చూడబోతున్నారు. కానీ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఎంట్రన్స్లో మనకు సెక్యూరిటీ ఉంటాడు, అట్లనే మన దాని ఏమంటారు మెటల్ డిటెక్టర్స్ కూడా ఉంటాయి. ఇంకొంచెం లోపలికి వెళ్ళారంటే కనుక ఇక్కడ మనకి బుక్ మై షోలో టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఒక బ్యానర్ వస్తుంది. తర్వాత టికెట్స్ కౌంటర్ కూడా ఉందన్నమాట. ఒకవేళ బుక్ మై షోలో బుక్ చేసుకోకపోతే కనుక టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకోండి. అండ్ టికెట్ తీసుకున్నాక లిఫ్ట్ ఎక్కచ్చు. లిఫ్ట్ ఎక్కి 3rd ఫ్లోర్ వెళ్ళాలన్నమాట. 3rd ఫ్లోర్లో ఇప్పుడు నేను చూపించిన ప్లేస్ ఉంటుంది. లిఫ్ట్ దిగంగానే మీకు డైరెక్ట్గా ఈ ఏరియా కనిపిస్తుంది అనమాట. సో డైరెక్ట్ లాబీ చూసేస్తారు. సో మొత్తం 3 స్క్రీన్ మల్టీప్లెక్స్ ఇది. ప్రతి స్క్రీన్ పక్కన ఒక ఫుడ్ కౌంటర్ పెట్టారు. స్క్రీన్ 1 పక్కన ఒక కౌంటర్, స్క్రీన్ 2 పక్కన ఒక కౌంటర్, స్క్రీన్ 3 పక్కన ఒక కౌంటర్ ఉంది. సో లాబీ అయితే ఇవి, ప్లేస్ సిట్టింగ్ ఏరియా అన్నీ చూపిస్తాను. సో ఫ్లో అయితే ఇలా ఉంటుంది అనమాట. ఫస్ట్ లాబీస్, పాప్కార్న్స్ అన్నీ చూపించాక తర్వాత స్క్రీన్స్ లోపలికి వెళ్దాము. సో స్క్రీన్ 1 పక్కన ఉన్న స్టాల్ అయితే ఇవి ఉన్నాయన్నమాట. స్క్రీన్ 2 పక్కన ఉన్న స్టాల్లో బర్గర్, శాండ్విచ్, పిజ్జా ఉన్నాయి. కాఫీ కావాలంటే స్క్రీన్ 2 పక్కన ఉన్న స్టాల్కి వెళ్ళాలి. అలానే స్క్రీన్ 1 ముందు మీరు చూస్తే ఓన్లీ కేక్ కానీ పాప్కార్న్ కానీ ఇలాంటివి కావాలంటే, కేక్ కావాలంటే స్క్రీన్ 1 పక్కన ఉన్న కౌంటర్, కాఫీ కావాలంటే స్క్రీన్ 2 పక్కన ఉన్న కౌంటర్. నెక్స్ట్ స్క్రీన్ 3 పక్కన ఉన్న కౌంటర్ కూడా చూపిస్తాను. స్క్రీన్ 3 పక్కన జేబీ కౌంటర్ అని పెట్టారు. సో ఇక్కడ మనకి బివరేజెస్ అంటే మనకి మీరు అక్కడ చూడండి తెలిసిపోద్ది. నెక్స్ట్ బయట లాబీ ఏరియా ఉంటుంది. లాబీ ఏరియాలో నాకు ఇది బెస్ట్ ప్లేస్ అనమాట. స్క్రీన్ 1 ముందు కూర్చోడానికి ప్లేస్ ఇచ్చారు. అక్కడ సోఫాస్ మాత్రం కేక్ అంటే కేక్ లాగా ఉన్నాయి. రాయల్గా అనిపించింది నాకైతే, అందుకని అక్కడ కూర్చొని కొంచెం మీకు ఫోటోలకు ఫోజ్ ఇస్తున్నాను అనమాట. ఈ స్క్రీన్ 1 ముందు లాబీ పక్కనే లేడీస్ వాష్రూమ్ కూడా ఉంది. సో అదొకటి చూసుకోండి. స్క్రీన్ 3 పక్కన జెంట్స్ వాష్రూమ్, స్క్రీన్ 1 పక్కన లేడీస్ వాష్రూమ్ ఉందన్నమాట. సో అక్కడ కూర్చోడానికి మీకు సిట్టింగ్ ఏరియా కూడా ఇచ్చారు. ఏదైతే స్క్రీన్ 1 ముందు ఉందో అది లాబీ చూపిస్తున్నాను మీకు. వాటర్ కూడా మనకి వాటర్ ఫెసిలిటీ ఇచ్చారు. ఇక్కడ స్టాఫ్ కోసం ఒక స్పెషల్ వీడియో అయితే తీశాను అనమాట నేను. వాళ్ళు ఉండడం వల్లనే మనకి థియేటర్ అనేది కరెక్ట్గా రన్ అవుతుంది. సో స్టాఫ్ అందరికీ ఒకసారి థ్యాంక్ యూ చెప్పుకోవాలి మనం. అండ్ వీళ్ళు ఇక్కడ ప్రొజెక్టర్ ఆపరేటర్ దగ్గర నుంచి పాప్కార్న్ సర్వ్ చేసే వాళ్ళందరూ ఉన్నారనమాట. సో ఆల్ థ్యాంక్ యూ టు స్టాఫ్. ఇప్పుడు స్క్రీన్ 3 లోపలికి వెళ్దాం. స్క్రీన్ 3 తర్వాత స్క్రీన్ 2, స్క్రీన్ 2 తర్వాత స్క్రీన్ 1 అలా చూద్దాము. సో స్క్రీన్ 3 లోపల సీట్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. మీడియం కెపాసిటీ ఉన్న ఆడిటోరియమే, కానీ సీట్స్ అవి కూడా మీకు చాలా బాగుంటాయి అనమాట. 1, 2, 3, 4 కార్నర్ సీట్స్. 5, 6, 7, 8, 9 నుంచి అన్ని నార్మల్ సీట్స్ లెక్క వస్తాయి. సో కార్నర్ కావాలనుకున్నాను 1, 2, 3, 4 వెళ్ళిపోండి. ఇందులో కూడా 2 టైప్స్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. సెమీ రిక్లైనర్ సీట్స్, రిక్లైనర్ సీట్స్ ఉంటాయి అనమాట. సెమీ రిక్లైనర్ సీట్స్లో 1, 2, 3, 4 లైక్ 1, 2, 3, 4 అనేది మనకి కార్నర్ సైడ్ వస్తుంది. ఈ 5, 6, 7, 8 అనేది మిడిల్లో వస్తుంది. పైన రిక్లైనర్ సీట్స్ అని చెప్పాను కదా, ఇది 350 రూపీస్ సీట్స్. ఇది 350 రూపీస్ సీట్స్ ఏంటంటే పడుకొని చూడొచ్చు అనమాట. ఇది కూడా ట్రై చేయండి. కంఫర్ట్ అయితే మీకు మస్తు నచ్చుతుంది. కంఫర్ట్ నెక్స్ట్ స్క్రీన్ చూపిస్తున్నాను అండి పైనుంచి. మీడియం సైజ్ స్క్రీనే కానీ భయ్య పిక్చర్ క్లారిటీ మాత్రం కేకలా ఉంది. 4K లేజర్ అండ్ డాల్బీ 7.1. మీకు సౌండ్ క్వాలిటీ చూస్తున్నాను. ఇప్పుడు స్క్రీన్ 2 లోపలికి వెళ్దాము. స్క్రీన్ 2, స్క్రీన్ 3 ఒకటేలాగా ఉంటాయి భయ్య. జస్ట్ ఎంట్రన్స్ ఒకటే, వేరే సైడ్ నుంచి ఉంటుంది అనమాట. స్క్రీన్ 2 లాడీ చూపిస్తున్నాను చూడండి. ఇది స్క్రీన్ అండ్ సీట్స్ కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి 1, 2, 3, 4, 5 ఉంటాయి కార్నర్ సీట్స్. ఇంకా రిమైనింగ్ అన్ని మిడిల్ సీట్స్ లెక్క అనుకోండి. సో 1, 2, 3, 4, 5 అండ్ తర్వాత నడవడానికి ప్లేస్ ఇచ్చారు. తర్వాత మనకి నార్మల్ సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది కూడా మీడియం సైజ్ ఆడినే. ఇది కూడా 4K లేజర్ 7.1 అనమాట. 4K లేజర్ డాల్బీ 7.1 సౌండ్ సిస్టమ్. లేజర్ అంటే 3340 అని లేటెస్ట్ కంపెనీ ప్రొజెక్టర్ అంటే 3340 సిరీస్లో ఉన్న బెస్ట్ ప్రొజెక్టర్ అంటే ఇది. సో ఇందులో కూడా సోఫా సీట్లు కాదు, రిక్లైనర్సే ఉన్నాయి. స్క్రీన్ 2, 3లో రెండింటిలో రిక్లైనర్ సీట్స్ ఉన్నాయన్నమాట. రిక్లైనర్ సీట్స్ అయితే చాలా వేశారు, చాలా బాగా కంఫర్ట్ అనిపించినాయి నాకైతే రిక్లైనర్స్. నెక్స్ట్ నార్మల్ సీట్స్, సెమీ రిక్లైనర్స్ కూడా మనకి లెగ్ స్పేస్ ఉంటుంది. వాటర్ బాటిల్ హోల్డర్స్ కూడా ఉంటాయి. సో దీనిలో పేరు పెట్టడానికి ఏమీ లేదు స్క్రీన్ 2లో. నెక్స్ట్ స్క్రీన్ చూపిస్తున్నాను చూడండి. స్క్రీన్ 2 ఇది కూడా సేమ్, కొంచెం మీడియం సైజే. అన్ని స్క్రీన్స్ ఒకటే సైజ్. సో ఇప్పుడు లాస్ట్ స్క్రీన్ 1 లాస్ట్ లైన్ చూపించానంటే అక్కడ కొంచెం స్క్రీన్ 1 లోపలికి ఎంటర్ అవుదాము. స్క్రీన్ 1 పైన చూడొచ్చు స్క్రీన్ 1 ఇలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ రెడ్ కలర్ అనమాట లోపల కలర్. అండ్ ఇవన్నీ స్పీకర్స్ వచ్చేసి మనకి క్యూఎస్సి స్పీకర్స్ అనమాట, క్యూఎస్సి బ్రాండ్ స్పీకర్స్. సో ఇక్కడ మీరు చూస్తే సీట్స్ అన్నీ కూడా చాలా పెద్ద ఆడి కంపేర్డ్ టు స్క్రీన్ 2 అండ్ 3. స్క్రీన్ 1 అనేది చాలా పెద్ద ఆడిటోరియం అనమాట. బట్ నా ఎక్స్పీరియన్స్ ఈగల్ అయితే చూశాను ఈ స్క్రీన్ 1లో. నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మిడిల్ సీట్స్ ప్రిఫర్ చేయండి. మిడిల్ సీట్స్లోంచి అయితే మీకు బెస్ట్ వ్యూ అయితే ఉంది. సో మిడిల్ సీట్స్ చూసుకోండి. బుక్ మై షోలో మిడిల్ సీట్స్ ఎక్కడ దొరికితే అక్కడ 9, 10 కానీ 8, 9, 10 కానీ అలా బుక్ చేసుకోండి. మిడిల్ రోలో మీకు సౌండ్ క్లారిటీ అది సూపర్గా ఉంటుంది అనమాట. లాస్ట్ నుంచి స్క్రీన్ చిన్నది కాబట్టి కొంచెం డిస్టెన్స్ పెరిగే కొద్దీ మనకి ఏమవుతుందంటే
అంటే మరీ పిక్చర్ క్వాలిటీ అనేది, పిక్చర్ క్వాలిటీ బాగానే ఉంటుంది, మనకి చాలా దూరం నుంచి చూస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. అదే కొంచెం మిడిల్ రోస్కి వెళ్ళారంటే మీకు స్క్రీన్ కొంచెం దగ్గరగా ఉంటుంది కాబట్టి సౌండ్ అండ్ ఎఫెక్ట్స్ కూడా మీకు నీట్గా ఉంటాయి. సో స్క్రీన్ అయితే ఇది, దీనికి సౌండ్ శాంపుల్ ఏం తీయలేదు ఎందుకంటే షో స్టార్ట్ అయిపోతుందని చెప్పి మాకు తొందర తీసేసాను అనమాట ఇది. సో సోఫా సీట్స్ ఇవి, నార్మల్ సీట్స్ కావు. సో దీనికి అదే డిఫరెన్స్, సోఫా సీట్స్ కూర్చొని చూడొచ్చు, ఇందులో పడుకోవడానికి పడుకొని చూడడానికి అయితే లేదు, ఓన్లీ సీటింగ్ మాత్రమే అలౌడ్. కంపేర్ టు ఇందాక చూపించిన రెడ్ సీట్స్ కంటే ఈ బ్రౌన్ సీట్స్లో కొంచెం మనకి కంఫర్ట్ ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. సో ముందు నుంచి వ్యూ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక రెడ్ కార్పెట్ ఇస్తారు, అలా నడుచుకుంటూ వచ్చేస్తే మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే వ్యూ అయితే ఇలా ఉంటుంది. సో లోపల ఏదో పెస్ట్ కంట్రోల్ కొట్టారంట, స్మోక్ అయితే వెళ్ళిపోయిన తర్వాత జస్ట్ కొంచెం సేపు మాత్రం నాకు అలా స్మోక్ వల్ల కొంచెం అటు ఇటుగా వచ్చింది అనమాట వీడియో, అందుకే ఇది లాస్ట్లో పెట్టాను. ఇప్పుడైతే వీడియో వీడియో నచ్చితే